పలనాడు పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో పురావాస్తు శాఖ వారు ఇటీవలే ఐరన్ ఏజ్ ఆనవాలను గుర్తించారు వాటిలో నిలువురాళ్లు బండల గుట్టలు ఉన్నాయి ఇవి క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నాటి ఆది మానవుడి జీవనానికి సంబంధించిన చరిత్రను తెలుపుతున్నాయి అడవుల్లో ఉన్న ఈ రాళ్లను స్థానికులు రాక్షస బండలని పిలుస్తుంటారు పరిశోధకులు మాత్రం వాటిని మెన్ అని అంటున్నారు ఐదు నుంచి పది మీటర్ల వ్యాసర్థంతో రెండు మీటర్ల ఎత్తులో పెద్ద పెద్ద నాపరాలను నలువైపులా స్వస్తిక్ ఆకారంలో పేర్చి గది మాదిరిగా తయారు చేశారు గది చెట్టు పైన గులకరాలతో ఉబ్బెత్తుగా మార్చారు భూమి లోపల కొంత ఉపరితలంపై కొంత భాగం కనపడే విధంగా నిర్మించారు ఈ నిర్మాణానికి ఉత్తరాన పది నుంచి ఇరవైదు అడుగుల ఎత్తు మూడు నుంచి ఐదు అడుగుల వెడల్పు ఆరు అంగుళాల మందంతో నిలువురాలను ఏర్పాటు చేశారు చనిపోయిన వారిని గుర్తుగా ఇలా పెద్ద పెద్ద శిలలను నిలబెట్టినట్లు అర్థమవుతుంది ఈ నిలువరాలపై కొన్ని చోట్ల మనిషి ఆకృతితో పాటు ఎద్దు బొమ్మలు కూడా ఉన్నట్లు గుర్తించాయి ఇక్కడ కూడా సమాధులతో పాటు సామూహిక సమాధులు ఉన్నాయి మృతదేహాన్ని కరణం మాత్రమే చేసేవారిని నది తీరంలో సమాధులన్నిటికీ దక్షిణం వైపు ద్వారం ఉండేలా నిర్మించడం గమనించాల్సిన అంశం ఈ సమాధులు పెద్ద బండరాలతో ఉండటం అక్కడ లభించే మట్టి పాత్రలు అస్థి పంజరాలను చూసి ఇవి సామాన్య మానవులు కావనే ఉద్దేశంతో స్థానికులు వీటిని రాక్షస గుండ్లు రాక్షస బండలని పిలుస్తుంటారు రాతియుగంలో మానవుడు మృతదేహాలను ప్రకృతికి వదిలేశాడు ఆధునిక యుగానికి వచ్చేసరికి మృతదేహాన్ని క్రమ పద్ధతిలో పాతిపట్టడం నేర్చుకున్నాడు రెండు మూడేళ్లుగా పురావాస శాఖ వారు పల్నాడు ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున్న నిలువరాళ్ల సమాధులు ఇటీవలే కాలంలోనే బయటపడ్డాయి మాచర్ల వెల్దుర్తి మండలాలలో తీరం వెంబడి అటవీ ప్రాంతంలో బయటపడిన ఈ రాక్షస బండలు యుగపు మెగాలిథిక్ కల్చర్కి ప్రతీకరని పురాతాత్వ నిపుణులు చెప్తున్నారు